అయితే భారత్ ఇకపైన మనం ఇండియా పేరు భారత్గా మార్చుకోబోతున్నామనేది వార్త. రాష్ట్రపతి గారి ఇన్విటేషన్స్లో భారత్ అనే పేరు ఉంటుంది. ఏంటి అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏంటి? మార్చడం వల్ల జరిగే నష్టం ఏంటి? మీ ఒపీనియన్ ఏంటిదంటే? 2 రోజుల క్రితం నా పాస్పోర్ట్ రెన్యువల్ చేశాను సార్. దాంట్లో నాకు ఇండియా అనే పాస్పోర్ట్ ఇచ్చారు. ఎందుకు భారత రాజ్యాన్ని సంథింగ్ ఏదో ఉంటుంది కదా పాస్పోర్ట్ పైన, చూడండి ఒకసారి. ఓకే, రెండోది రేపు వినాయక చవితి వస్తారు సార్. ఫస్ట్ పంతులు గారు సంకల్పం చెప్పేదే చెప్తారు, భరత కండే భరత వర్షే, ఇది భారతదేశం. నేను ఇవాళ మిమ్మల్ని ఇలా తట్టి లేపినా నేను భారతీయుడిగా గర్వపడతానంటే అని చెప్తారు, కానీ ఆమె ఇండియన్ అని చెప్పరు. నేను భారతీయుడిగా గర్వపడుతున్నానని చెప్తారు. ఎంతోమంది మా మిత్రులు, ఎంతోమంది మా స్నేహితులు, కవులు, ఎవరైనా ఆర్టికల్స్ రాసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా భారతదేశం అని రాస్తున్న ఉదంతాలు చూసి ఆమె ఇండియన్ అని కూడా చెప్పుకుంటారు కదా. ఐఎమ్ ఇండియన్ ఎక్కడ చెప్తారు? ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని విదేశీ గడ్డల్లో చెప్తుంటారు. మీకు ఒక విషయం చెప్తారు సార్, భారత్ పెట్రోలియం ఉందా, BHEL ఉంది, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ తెలుసు కదా, కమ్యూనిస్ట్ పార్టీకి కూడా భారత్ అని ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ జనతా పార్టీ కదా, కాంగ్రెస్ అంటే నాది అని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పెట్టుకుంటే తర్వాత తదనంతరం దీంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కింద ఆవర్తించబడింది, INC అంటారు. ఇక్కడ మీకు ఆర్టికల్ 1 రాజ్యాంగంలో మొదటి పేజీలోనే చెప్పారు, ఎందుకు 250 సంవత్సరాల దగ్గర పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఇండియా అనే పదాన్ని యాడ్ చేసి వాళ్ళకి నోరు తిరక్క భారతదేశాన్ని, ఎందుకంటే భరత ఖండాన్ని వాళ్ళు చిన్న భిన్నం చేసి అఖండ భారత్ని, ఆఫ్ఘనిస్తాన్ ద్రౌపది పుట్టిన ప్రాంతాన్ని, గాంధార్ పుట్టిన దేశాన్ని, అలా 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 నేపాల్లో పుట్టిన సీతమ్మని, అలా అందరినీ విడదీసి ఇవాళ భారతాన్ని కుదించిన తర్వాత పాకిస్తాన్ కూడా విడదీసిన తర్వాత ఇక్కడ భారతదేశం అన్న పదానికి ఇవాళ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే INDA అని UPA పరివర్తన చెందిన విధానానికి BJP డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అక్కడి నుంచి వచ్చిన బాధ్యత చూడండి, పాస్పోర్ట్ మీద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, హిందీలో మనం పైన భారత్ అని రాసి, భారత రాష్ట్రీయ అంటే రిపబ్లిక్ అంటే రాష్ట్ర, భారత గణతంత్ర అని ఉంటుంది, మన గణతంత్ర ఎందుకు అంటే గణరాజ్య, భారత గణరాజ్య దేనికంటే నేను చెప్తుంది ఇవాళ మీకు యాక్సెప్టబిలిటీ ఆఫ్ నేమ్ నౌన్ అన్న భారత్ అన్న పేరుని భారతదేశంగాను ఇండియా కిందకన్నా రాబోయే రిపబ్లిక్లో దాని రాజ్యాంగంలో ఎందుకు రచించబడిందంటే 250 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ బాధపడలేక, ఇవాళకి కూడా మీకు తెలుసో తెలియదు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ ఎంపీలు ఉంటారు, ఇక్కడ ఓటింగ్ నోటు కేసులో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేతోనే పంచాయతీ వచ్చింది. సో ఇవన్నీ రాజ్యాంగం పరంగా బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికి కూడా మనం తన్ని తగలేకుండా కూర్చోబెట్టుకుని భరించుకుంటా, దానికి ఆర్టికల్స్ అమెండ్మెంట్ చేయవలసిన దగ్గర చేయకుండా ఇవన్నిటితోనూ హిందీ పర్యాయ పదంగా భారతాన్ని, ఇంగ్లీష్ పర్యాయ పదంగా ఇండియా కింద దాన్ని అభివర్ణిస్తూ రాస్తున్న దగ్గర, ట్రాన్స్లేషన్ అని జస్టిఫై చేసుకుంటున్న దగ్గర, ఇవాళ పాస్పోర్ట్ని కూడా మీరు భారత్ అని మార్చిన తర్వాత కూడా నాకు కొత్త పాస్పోర్ట్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. వైఎస్ఆర్సీపీ జిల్లానే కడప జిల్లా అని చేశారు, దేవుని గడపకే దిక్కులేదు. ఇది దాన్ని ఏమంటారంటే మొన్న ఒక కంట్రీ ఏంటది సార్, ఐక్యరాజ్య సమితికి విన్నవించుకున్నారు వాళ్ళు ఆ కంట్రీ నేము, కొంచెం మన పక్కనేనండి, ఏమని పేరు మార్చడం కోసం మన నైబరింగ్ కంట్రీ, కొంచెం నాకు నోట్లో ఉంది పేరు మార్చడం, మయన్మార్, ఘనా కాదు, ఇక్కడ నేపాల్, బంగ్లాదేశ్, కజకిస్తాన్, ఒక నిమిషం నాకు జ్ఞాపకం రావట్లేదు, చెప్తాను. అది ఐక్యరాజ్య సమితికి విన్నవించుకున్నారు ఆ పేరుని వాళ్ళు ఆ విధంగా పరిగణిస్తామని. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా అక్కర్లే, కాన్స్టిట్యూషన్లో వీళ్ళు హెన్స్ఫోర్త్ విల్ బి కాల్డ్ యాజ్, ఇప్పుడు మీరు భారత రాష్ట్రపతి విందు ఆహ్వానం అని రాసిన దగ్గర ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత్ అని రాశారు. భారత్ అని పదం పెట్టడం తప్పో ఒప్పో అని మాట్లాడతారు, తప్పు నేను ఎప్పుడూ అన్నాను. ఇఫ్ యూ వాంట్ టు జస్టిఫై ఇన్ ఇంగ్లీష్ యాజ్ అ భారత్ అంటే జస్టిఫై చేయ, ఎవరు కాదన్నారు. సో ఇంగ్లీష్లోనే బ్రిటిషోడి నోరు తిరక్క భారతదేశాన్ని అని పేరులో రాక ఇండియా అని పేరెట్టుకున్నాడు. సో నీకు ఇండియా అన్నది రిపబ్లిక్లో ఆ రోజు మహానుభావుడు అంబేద్కర్ గారు కూడా తర్జన భర్జన పడి ఇండియా అండ్ రిప్లేస్డ్ విత్ భారత్ అన్నది కూడా ఆయన జస్టిఫై చేసుకున్నారు. సో ఇక్కడ మీకు ఎక్కడా లేని దగ్గర యాడ్ నుంచి వస్తుందంటే ఇవాళ మీకు INDA అని UPA గవర్నమెంట్ పెట్టుకున్న పేరుకి మీకు ఆక్షేపణ వస్తుంది. సో దానికి భయపడే మారుస్తున్నాను అంటే వాళ్ళు భారత్ అన్న ప్రపోజల్ కూడా కన్సిడర్ చేశారు, కానీ ఈ INDA వాళ్ళు ఇచ్చుకున్న అబ్రివేషన్ యాప్ట్ అయింది కాబట్టి పెట్టుకున్నారు. వాళ్ళు INDA అని పిలుస్తున్నారు కానీ ఇండియా అని పిలవట్లే. అవును, INDA అని పిలుస్తున్నారు. సో ఇక్కడ మీరు ఏది పడితే అది ప్రతిదానికి ఏదో పనిపాటు లేనట్టు పిలితెర గొరికాడు అన్నట్టు వీళ్ళకి ఇది ఏదో పెద్ద పనిలో పెట్టుకుంటే ప్రతి దగ్గర హిందీలో భారత్ అని రాస్తూ ఇంగ్లీష్లో రాసినప్పుడు ఇండియా అని రాస్తున్నారు. భారత ప్రధాని అంటే మనం చదవడం కూడా భారత ప్రధానినే చెప్తారు కదా, వార్తలు చదివినా ఎవరు చదివినా ఇండియా ప్రధాని అనం కదా ఎక్కడ అంటున్నారు భారత ప్రధాని. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏదో నక్కపొట్టు 4-5 వారాలు మేము చూసినా. సో ఈ ఇష్యూని ప్రతిపక్షాలు కౌంటర్ చేయడం మంచిదా లేకపోతే ఇష్యూని అసలు ఎవరు చేయరండి, కౌంటర్ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇండియా కోర్టుకు భయపడి మాట్లాడుతున్నారు, మార్చాల్సిన అది చెప్తారు వాళ్ళు. అలాగేమో ఇప్పుడు భారతదేశం నా పేరు ఇండియా అని పెట్టుకుంటే ఎవరైనా కాదంటారా? చిన్నప్పుడు మిమ్మల్ని బుజ్జి కన్నా అనేది పిలుస్తారు సార్, ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చి నరసింహరావు గారు అని పిల్లవాళ్ళు, మిమ్మల్ని బుజ్జి గారు అని పిల్లవాళ్ళు చెప్పండి చెప్పండి. సో ఇక్కడ మనకి పర్యాయ పదాలు పడికట్టు పదాల కింద ఒక వ్యక్తి యొక్క పేరుని చిన్నప్పుడు ఒకలాగా, పెద్ద అయిన తర్వాత ఒకలాగా మనం అవసరార్థం ఎలా కావాలంటే అలా జస్టిఫై చేసుకుంటున్నప్పుడు, విదేశీ గట్ట మీద ప్రౌడ్ టు బి ఇన్ ఇండియన్ అంటాను, ఇక్కడ నేను భారతీయుడిగా గర్వపడుతున్నాను అంటాను. చాలామంది ఉచ్చరించే విధానంలోనే భారతదేశాన్ని అవగతం చేసుకుని భారతదేశం మీద ఉన్న కమిట్మెంట్ని 100% జస్టిఫై చేస్తుంటే, ఇది కొత్తగా తీసుకొచ్చేది ఏదో కొండంత వీలకని పట్టుకునే కార్యక్రమం తప్ప ఏం లేదు. సో దానివల్ల ఉపయోగం లేదు. రాజకీయంగా పొలిటికల్గా మైలేజ్ వస్తుందా? ఎవరికి వస్తుంది? ఏమని వస్తుంది? బీజేపీకి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న డొల్లతనాన్ని ఇండియా వర్సెస్ భారత్ పేరు పెడుతున్నామని చెప్పానండి, ఇండియా వర్సెస్ భారత్ అనే ఇది తీసుకొస్తారు. ఇప్పుడు హిందీ కామెంటరీ వాడు చెప్తుంటాడు క్రికెట్ ఆడుతూ, వాడు భారత్ స్కోర్ అని చెప్తారు కదా, ఇండియా స్కోర్ అని వాడు చెప్పడప్పుడు. అలా ఇంగ్లీష్ కామెంటరీ ఇప్పుడు ఇండియన్స్ ఆర్ బ్యాటింగ్, హిందుస్థాన్ ఇలా అంటారు. హిందుస్థాన్ కూడా లేదు సార్, ఎప్పుడు వెనకరికి ఎప్పుడో హిందూ దేశం కింద ఇట్లా గుర్తించాలి దెబ్బలబడారు, కానీ హిందూ దేశం అన్నది కాకుండా భారతదేశం అన్న దాంతోనే ఔన్నత్యం ఉంది. సో ఇక్కడ దే కెనాట్ ఈవెన్ ఓన్ బై నేమ్ ఆఫ్ దిస్ థింగ్ రిలీజియన్ పరంగా హిందుత్వం అనేది కూడా యాక్సెప్టెన్స్ లేదు. ఇక్కడ ఇండియా కూటమి ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తుందా? ఈ పేరు ఏమీ చేయదు. ఎందుకు చేస్తుంది సార్? ఫేస్ దేనికి ఫేస్ చేస్తారు? అలా ఎన్డీఏకి వాళ్ళు అబ్రివేషన్ ఇచ్చి భారతదేశాన్ని జస్టిఫై చేయలేదు కదా, వాళ్ళు దే హావ్ అబ్రివేటెడ్ దట్ ఇన్ డిఫరెంట్ ఫ్లే. సో నష్టం లేదు వాళ్ళకి, ఎవరికి నష్టం లేదు. చేతనైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి హెన్స్ ఫోర్త్ టు బి కాల్డ్ యాజ్ భారత్ అని పెరమనండి, ఎవరు కాదంటారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది సార్, 10,000 కోట్ల పైచీలకు మంది ఉన్నారు, ఏమన్నాడు చూద్దాం. మార్చాల్సి వస్తుందా? ఇప్పుడు మార్చకపోవచ్చేమో. ఎందుకు మార్చరు? మరి ఇండియన్ బ్యాంక్ ఉంది, భారత్ పెట్రోలియం ఉంది, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అన్నిటికీ భారతీయ ఉంది. ఏళ్ళని అప్రహెన్షన్స్ ఎక్కడ వస్తాయి? ఏంటంటే ట్రాన్స్లేషన్ ప్రాబ్లము, ఏదైతే అవసరం లేదో దాని మీద ఎక్కువగా స్ట్రెస్ ఇచ్చి అలాడు ఏదో అనుకుంటాడు, ఇల్లీడ్ ఏదో అనుకుంటాడు, ఎవరేమనుకుంటారు? ఆయన భారతీయుడు వివాదం చేస్తే ఆ వివాదం ఏదో రకంగా లీడ్ చేస్తే అది ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఉంటుందో ఎందుకుంటుందో, ఎవరి రాజకీయ ప్రయోజనాలు కదా, ఎవరి రాజకీయ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు చెప్పమని రాజకీయ ప్రయోజనాలు సెల్ఫ్ రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాలే కదా, సొంత ప్రయోజనాలే చూస్తాయి రాజకీయ పార్టీలు, అలాగే చూస్తున్నాయి కదా ఇప్పుడు.